ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరామనమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. అనంతరం మండల పరిషత్ అధికారి కార్యాలయం సూపరింటెండెంట్కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఎంజీఎన్ఆర్ఈఎస్ నిధులతో 17 18 18 19 19 20 సంవత్సరాల్లో సుమారు 6000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పనులు చేసిన మరి ప్రజలందరికీ పేమెంట్ చేయవలసి ఉంది. ఇది దబదబాలుగా కోర్టులు మేము ఆశ్రయించాం. కోర్టులో కూడా మాకు అనుకూలంగా మరి జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా రాష్ట్రపడం లేదు. దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మేమందరం కూడా ఎవరైతే వర్కులు చేసినోళ్ళు లేకపోతే వాళ్ళ తరఫున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఈ దీనిలో భాగంగా ఈరోజు మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మీ ద్వారా కలెక్టర్ గారికి పంపించి ఎవరైతే ఉపాధి హామీ పనులు చేస్తున్నారో వారందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.